ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ప్రముఖుల సంస్మరణ సభను నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సత్యవాడ దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే సురేష్, హెచ్కే రాజశేఖర్, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. జాతి కోసం విశేష సేవలు అందించిన ప్రముఖులు బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్, కొణిజెట్టి రోసయ్య, డాలర్ శేషాద్రి, సిరివెన్నెల సీతారాం, అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు, శివశంకర్ మాస్టర్ తదితరులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖుల మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి తోలేటి రాంబాబు, పులిపాక ప్రసాద్, రెంటచింతల మధుసూదన్ శర్మ, ఉపాధ్యక్షుడు సిఆర్కే శేషగిరిరావు, పివి ప్రసాద్, రామచంద్రమూర్తి, రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్ జయసాయి కృష్ణ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కర్రి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. త్రివేది తరాలకి అధిపతిగా మారి ఒక 63 సంవత్సరాల వయసులో పదవిలో ఉండి పదవి బాధ్యతను స్వీకరిస్తూ చనిపోవడం చాలా ఘోరంగా భావిస్తున్నాను. ఆ దుర్మరణానికి భారతదేశంలో 141 కోట్ల మంది ప్రజలు స్పందించారు. వారి కుటుంబం అయితే ఏడుపు బదులు ధైర్యాన్ని ఈ సమాజానికి అందించింది. ఎవరు ఏడవనక్కర్లేదు, ఎవరు బాధపడనక్కర్లేదు. మరొక బిపిన్ రావత్లు ఈ దేశంలో పుట్టాలి, పెరగాలి, అభివృద్ధి కావాలని చెప్పి భార్య బిడ్డలు కోరుతారు.